హాయ్ ఫ్రెండ్స్, అన్ని వంటిళ్ళకు స్వాగతం. ఈరోజు నేను బెండకాయ పుల్లగూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి అది వేడి అయ్యాక ఆవాలు ఇవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ఒకటి పెద్దది, కరివేపాకు ఇవి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి కారం అంతా ఈ పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది కాబట్టి మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయల్ని వేయాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేయించిన తర్వాత పసుపు, ఉప్పు ఇవి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను 4 నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఇంకో 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఇవి మెత్తగా అయ్యాయి టమాటాలు. ఇందులో చింతపండు 1/2 కప్పు నీళ్లు పోసి ఇంకొక 5 నుంచి 7 నిమిషాల వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే 5 నిమిషాల తర్వాత ఇవి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని లేకపోతే ఏదన్నా మ్యాషర్ తీసుకొని దీన్ని మెత్తగా మెదపాలి. మీరు చూస్తున్నట్టయితే నేను మెదుపుతున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, మీకు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకొకసారి మెదిపేసి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పుల్లగూర చాలా బాగుంటుంది, జిగుటుగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ రైస్తో కానీ సంగటితో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలుపగలరు. అన్ని వంటిల్ని సబ్స్క్రైబ్ చేయండి.